మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆ కుటుంబం అనుమానించిన వ్యక్తులను సిబిఐ ఎందుకు ప్రశ్నించలేకపోతోంది? సాగదీత ధోరణిలో జరుగుతున్న ఎంక్వైరీపై బాధిత కుటుంబానికి స్థానిక ప్రజలకు నమ్మకం పోయిందా? పులివెందుల పోలంగళ్ళ సర్కిల్లో నిలబడి చిన్న పిల్లల్ని అడిగిన వివేకానంద రెడ్డి హత్య కేసు నిందితులు ఎవరో ఇట్టే చెబుతారని వస్తున్న వార్తల్లో పరిస్థితుల్లో వివేక మృతి కేసును మర్డర్ కేసుగా నమోదు చేయాల్సి వచ్చింది. ఈ కేసుపై అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేస్తే నాటి ప్రతిపక్ష నేత జగన్ సిబిఐ ఎంక్వైరీ కోరారు. వివేక కుమార్తె సునీత, ఆయన సతీమణి సౌభాగ్యమ్మ, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి నలుగురు వేరువేరుగా హైకోర్టును ఆశ్రయించి సిబిఐ ఎంక్వైరీ కావాలని కోరడం, ఉన్నత న్యాయస్థానం ఈ కేసును ఛేదించేందుకు సిబిఐని ఏర్పాటు చేయడం ప్రజలందరూ గమనించిన చరిత్ర. జగన్ అధికారంలోకి రాగానే ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదనడం విమర్శలకు తావిచ్చింది. మొత్తానికి సంవత్సర కాలం నుంచి సిబిఐ ఎంక్వైరీ డైలీ సీరియల్ను తలపిస్తోంది. పిలిచిన వారిని పిలిచి పిలిచి విచారణ చేస్తున్నారు. అయితే ఈ కేసులో వివేక కూతురు సునీతారెడ్డి ఢిల్లీ వెళ్లి 15 మంది అనుమానితుల లిస్ట్ ఇచ్చింది. వారందరినీ విచారిస్తే ఈ 15 మంది నుంచే దోషులెవరో తెలిసిపోతారని ఆ కుటుంబం చెప్పినట్లు సమాచారం. జిల్లా రాజకీయాల్లో సౌమ్యుడిగా పేరున్న వివేకానంద రెడ్డిని అందరూ వివేకం సారు అని పిలుచుకునేవారు. 2 సంవత్సరాలు కావస్తున్నా హత్య కేసు తేలకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి పగ్గాలు చేపట్టాక వివేకానంద రెడ్డి హత్య కేసు అతి త్వరగా ముగింపునకు వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఈ కేసులో సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పడంతో పలు అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు పేరుకు సిబిఐ ఎంక్వైరీ జరుగుతున్నా వివేక కుటుంబం అనుమానిస్తున్న వ్యక్తుల గురించి అధికారులు ఆరా తీయకపోవడం కూడా లోకల్ వాసులను పలు సందేహాలకు గురిచేస్తోందట. కేసు విచారణ ఈ దిశగా ఇలా సాగితే ఎప్పటికైనా అసలు దోషులు దొరుకుతారా అని సందేహం వస్తోందట. కేసులో విచారణ జరుగుతున్న తీరు, కాలయాపన చూస్తున్న జనం, దర్యాప్తుపై ప్రభుత్వాల పాత్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు కూడా రేకెత్తిస్తోందట. డైలీ వైజ్ జరుగుతున్న ఎంక్వైరీ గురించి వింటున్నా చూస్తున్నా జనం
సీబీఐ దర్యాప్తు ఎపిసోడ్లు సీరియల్ బ్రేక్లను తలపిస్తున్నాయని అనుకుంటున్నారట.